హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వంశీ, మీరు చూస్తున్నారు వంశీ వరల్డ్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి ఇండియాలోని ఓన్లీ లవ్ షేప్డ్ లేక్ అనమాట. సో దీన్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను బ్లాగ్ లో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోని అయితే మీరు ఫుల్ గా చూడండి. అండ్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో ఏంట్రా వీడు లవ్ షేప్డ్ లేక్ అన్నాడు, తమ్మేళ్ళనేమో బుద్ధుని విగ్రహం చూపించాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. సో మనం ఎక్కడికో వెళ్తలేము, హైదరాబాద్లోనే ఉంది ప్లేస్ ఈ లేక్. సో దీనే ట్యాంక్ బండ్ అని అండ్ అలాగే హుస్సేన్ సాగర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఈ లేక్ గురించి హిస్టరీ ఒక 2 లైన్స్లో వినేసి నేను ఇప్పుడు తమ్నేల్లో ఏదైతే మెన్షన్ చేశానో లవ్ షేప్ అని చెప్పేసి, సో దాని గురించి అయితే తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఈ లేక్ అంట ఇబ్రాహీం కులీ కుతుబ్ షా అయితే నిర్మించాడు. సో గోల్కొండాస్ థర్డ్ కింగ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా నిర్మించాడు. సో జంట నగరాల ప్రజలకు తాగునీటి సౌకర్యాల కోసం అని చెప్పి దీన్ని నిర్మించాడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. దీన్ని నిర్మించినప్పటికీ దీని పర్యవేక్షణ చూసుకున్నదంతా అతని మేనల్లుడు హుస్సేన్ షావాలి అయితే చూసుకున్నాడనమాట. సో అతని పేరు మీదనే దీనికి హుస్సేన్ సాగర్ అని అయితే పేరు వచ్చింది. సో ఇది హిస్టరీ దాన్ని. అండ్ ఇప్పుడు ఆ షేప్ గురించి వస్తే, సో జనరల్గా ఒక్కొక్క లేక్కి జాగ్రఫికల్గా న్యాచురల్గా ఒక్కొక్క షేప్ అయితే ఉంటుంది. బట్ కొన్ని లేక్స్ ఉంటాయి అవి స్పెషల్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్ ఉంటాయి చూడండి, ఒక్కొక్క ఆర్గాన్ షేప్ తోటి ఒక్కొక్క లేక్ అయితే ఉంటాయి. ఎలా అంటే కిడ్నీ షేపుడ్ లేక్ అని అండ్ అలాగే లంగ్ షేపుడ్ లేక్ అని, హార్ట్ షేపుడ్ లేక్ అని చెప్పేసి, అండ్ అలాగే ఫ్రూట్స్లో మ్యాంగో షేపుడ్ లేక్ అని. సో అలా కొన్ని స్పెషల్ లేక్స్ అయితే ఉంటాయి. సో డిజైన్ పరంగా షేప్ పరంగా, సో అలాంటి వాళ్ళలో ఒక షేపే ఇప్పుడు హార్ట్ షేప్ లేక్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తుంది, లవ్ షేపుడ్ లేక్. సో ఇది వాంటెడ్లీ దీన్ని ఎవరికైనా డెడికేట్ చేయడానికి ఇలా షేప్లో కన్స్ట్రక్షన్ చేశారా, లేకుంటే అది నార్మల్గానే అలా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే ఆ డిజైన్ అలా వచ్చిందా అని చెప్పేసి ఇప్పటికీ మిస్టరీనే అది. దాని గురించి అయితే పక్కన పెడతాము. సో ఇప్పటికీ చెరువు అదే నియర్ టు షేప్ ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్ షేప్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం రోడ్ వైడరింగ్స్ అండ్ అలాగే కొన్ని ప్రాజెక్ట్స్, గవర్నమెంట్కి చెందిన కొన్ని ప్రాజెక్ట్స్ అవన్నీ నిర్మించడంలో వాటి స్థలాలలో కొంచెం ఈ షేప్ అయితే డిస్టర్బ్ అయింది. బట్ ఇప్పటికీ దీనికి నియర్ టు షేప్ అయితే ఉంది, మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చూడండి. సో అది కొంచెం నియర్ టు షేప్ అయితే ఉంది. అండ్ ఆ లేక్కి కూడా మనము వచ్చేసాము. సో ఇక్కడ నుంచి లేక్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లేక్లో ఇంకొక ప్రత్యేకత వచ్చేసి మనకు బుద్ధుని విగ్రహం. సో ఈ బుద్ధుని విగ్రహము నల్గొండ జిల్లా భువనగిరి మండలము రైగిరి నుంచి అయితే తెచ్చారంట. సో ఇది 300 మెట్రిక్ టన్స్ వెయిట్ తోటి ఉంటుంది అది. సో సింగిల్ స్టోన్ అది విగ్రహం, దాన్ని చెక్కడము తేవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఈ రోడ్డు మీద నుంచి అక్కడ దాన్ని ప్లేస్ చేయడం ఇంకొక పెద్ద ఛాలెంజ్. సో దాన్ని మల్టిపుల్ వేస్లో అయితే దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుండొచ్చు. సో నాకు తెలిసిన కొన్ని వేస్ అయితే చెప్తాను. ఇక్కడ నుంచి ఏదైనా ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి దాన్ని లోపలికి వెళ్ళి పెట్టుండొచ్చు. అండ్ ఇంకొకటి ఏదైనా పెద్ద బోట్లో అయినా పెట్టుండొచ్చు, బోట్లో ఛాన్స్ లేదు ఎందుకంటే 300 మెట్రిక్ టన్స్ని వెయిట్ని లేపి అక్కడ పెట్టేంత బోటు ఈ చిన్న షేప్ లేక్లో 24 స్క్వేర్ కిలోమీటర్ లేక్లో సరిపోదు. సో ఇంకేదైనా క్రేన్ అయితే యూజ్ చేసి ఉండొచ్చు అక్కడ బుద్ధుని విగ్రహాన్ని పెట్టడానికి. సో నాకు తెలిసి క్రేన్నే యూజ్ చేసి ఉండాలి. అండ్ ఇంకొక ఛాన్స్ వచ్చేసి ఈ లేక్ని కంప్లీట్గా డ్రైన్ చేసి ఆ ట్రక్ని అక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు. బట్ అది ఎప్పుడు ఎలా తీసుకెళ్లారో అది ఛాలెంజ్ ఇప్పటికీ. సో ఈ విగ్రహాన్ని అక్కడ పెట్టిన ఇయర్ వచ్చేసి 1992, కాకపోతే ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే 1985లోనే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగానే ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది. బట్ కాకపోతే అప్పటి నుంచి కొంచెం టైం బట్టి 1992లో అయితే దీన్ని అక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడు మనము ఆ బుద్ధుని విగ్రహం దగ్గరికి కూడా వెళ్తున్నాము. అండ్ లోపలికి వెళ్లకుండా ఈ చెరువుని ఎక్స్ప్లోర్ చేయడం అంటే కష్టం కాబట్టి మనం లోపలికి డెఫినెట్గా వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ వే మనకు లుంబిని పార్క్ దగ్గర నుంచి వెళ్ళాలి. అండ్ ఆ లుంబిని పార్క్ దగ్గర బండి పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతాను. అండ్ లుంబిని పార్క్లోకి వెళ్ళిన తర్వాత నేను వ్లాగ్ అయితే చేయడం కష్టం, ఎందుకు అంటే లోపల మనకు బోట్స్లో మ్యూజిక్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టేసి అది సౌండ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు వాళ్ళు. సో అది ఆడియో క్యాప్చర్ అయ్యి తర్వాత నేను వీడియోలో నాకు కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లోపల వ్లాగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మ్యూజిక్ సిస్టమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే లోపల అయితే మానేస్తాను. ఇందిరాబాబు ఇది లేక్ వ్యూ, అది అక్కడ ఉంటుంది లేక్ వ్యూ. అమ్మా ఏం ఫోటోలు తీసుకుంటారు, అది వెనకాల అవి ఉన్నాయి చూడండి, ఏదో కన్స్ట్రక్షన్ అయితే బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. అదే మన సెక్రటరేట్, ఇప్పుడు అంతా ఓల్డ్ బిల్డింగ్ అంతా డిమోలిష్ చేసేసి న్యూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అదే వెనకాల ఉన్న కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి, హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో అయితే మేము మీకు వస్తాను. వన్స్ అగైన్ దిస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.